మీరు జీరో బడ్జెట్ తో మూవీ చేస్తున్నారు అంటున్నారు సరే ఏదో ఆయన చెప్పాడు మీరు చేస్తున్నారు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు చెప్పండి టెక్నీషియన్స్ కి అమౌంట్ ఇస్తలేరా మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అంటే నా వర్షన్ లో ఏంటి అంటే నీ దగ్గర 10,000 ఉంటే నీ ఊరికి నువ్వే దిల్రాజు సత్తి కనీసం అన్నం కూడా పెట్టలేదు జీరో బడ్జెట్ అన్నారు మళ్ళీ జీరో బడ్జెట్ అన్నప్పుడు మీరు ఆర్టిస్ట్లు అంటే చులకనన మీకు హాఫ్ నాలెడ్జ్ తో డిస్కస్ చేయదు అదే చెప్తున్నారు న్యాయం ఎక్కడ ఉంది మీ దగ్గర అందుకోసం ఆర్జీ గారు రెస్పాండ్ అవుతలేరు అవును నా ప్రాజెక్టులకు ఆర్టిస్టులు టెక్నీషియన్ వాడుకుంటున్నాను జీరో బడ్జెట్ సినిమాలో నేను ఆర్టిస్టుల కడుపులు కొడతాను ఆర్టిస్టులను వాడుకుంటాను అనండి అవును అన్ని లీడ్ క్యారెక్టర్స్ అంతా కొత్త వాళ్ళే పాత వాళ్ళైతే ఎవరు రావడానికి కొత్త వాళ్ళతో పెడతా వద్దు అంతే కదా ఆర్జీవి గారు అని పేరు వాడకండి ప్లీజ్ వెళ్ళండి ఎలా చేశారు మాట్లాడేది ఎవరు ఆర్టిస్ట్ అని మీరు చెప్పడం వెళ్ళండి నేను అసలు అనుకో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఇప్పటి తరుణంలో చాలామంది కోట్లు కోట్లు ఖర్చు పెడుతుంటారు కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా జీరో బడ్జెట్ మూవీ అనుకుంటా గాండా గండా గుండో ఆ తెలియదు ఆ పేరే వెరైటీగా ఉంది జీరో బడ్జెట్ మూవీతో తీశారంటున్నారు గండా అంటున్నారు అది ఎవరికి గండమో ఏం గండమో అది ఒకసారి తెలుసుకుందాం ఇంకొకటి ఆర్జీవితో సహజీవనం చేసిన ఇది పుట్టిన బిడ్డ అని అంటున్నాడు ఆ సహజీవనం ఏంటి ఏంటిది అసలు ఈయన చేయడం ఏంటిది నాకు మాత్రం పిచ్చెక్తుందిరా బాబు అందుకోసమే ఇవాళ ఆయనని పిలిపించడం జరిగింది ఆయన అంటే ఎవరనుకుంటున్నారు వారణాసి సూర్య గారు ఉన్నారు ఒకప్పుడు ఈజీ సినిమా ప్లాట్ఫామ్ని నిర్మించిన అధినేత తనే కానీ ఇలా విచిత్రమైన టైటిల్తో ముందుకొచ్చాడు కాబట్టి నేను కూడా విచిత్రంగానే చేయాలనుకుంటున్నా ఆ టైటిల్ విన్నపరిచాడు నాకు కూడా విచిత్ర శ్రేష్ఠులు కడుపులు ఒకటే తిప్పుతుంది ఆ తిప్పుడు ఎందుకు అడిగితే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఇలా సోషల్ పోస్ట్ టీవీలో స్టూడియోలో పిలిపించడం జరిగింది తన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే జీరో బడ్జెట్ సినిమాలో నేను ఆర్టిస్టుల కడుపులు కొడతాను ఆర్టిస్టులను వాడుకుంటాను అనండి నీ వర్షన్ అది నేను వాడుకోవచ్చు అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాను అవకాశాలు కావాలనుకుంటే వస్తారు పేమెంట్లే కావాలనుకుంటే పెద్ద ప్రొడక్షన్లు ఉన్నాయి కదా వెళ్ళొచ్చు కదా మీరు అదే నేను అనేది ఏంటంటే మీరు జీరో బడ్జెట్ అయినా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను అదే సూర్య గారు చాలా మంచిగా చేస్తున్నారు అన్నారు కానీ మీరు ఇదే కెమెరా కానివ్వండి సెటప్ కానివ్వండి మీరు అలాగే వాడుకుంటారు మరి ఆర్టిస్ట్లను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మీరు వస్తారా మీరు ఎందుకు చూస్తున్నారు చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు ఆర్టిస్ట్లను చిన్న చూపు చూడండి చిన్న చూపే చిన్న చూపు చూస్తే నేను అంత పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఎలా ఇస్తాను క్యారెక్టర్ సార్ మీకు అలాంటి క్యారెక్టర్ ఎవరు ఇండస్ట్రీలో అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చిన మొగలు ఎవరు చూపే ఎవరు జీరో బడ్జెట్ చెప్పేసి ఒక భూతంలో ఒక కప్పేస్తే ముసుగులో ఉన్నారు మీరు జీరో బడ్జెట్ అని ఆది మీ వర్షన్ అంటున్నా చీప్ ఆర్ట్ మీరు అంటున్నారే ఇవాళ మీరు నా వర్షన్ కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నేను ఒక ఆర్టిస్ట్ గా మాట్లాడుతున్నాను మీకు కెమెరామెన్ కెమెరాస్ ఫ్రీగా దొరకవు కాబట్టి ఒక డొనేషన్ ఓపెన్ చేసుకున్నారు సెటప్ ఎవడు ఇయ్యాడు కాబట్టి ఎవడికి పోయింది ఇప్పుడు నేను సినిమా చేస్తే మరలా సినిమా చేస్తే అవే క్యాంప్స్ అవే పోస్ట్ ప్రొడక్షన్ తో మరలా చేసుకుంటూ వస్తే ఆ వచ్చే మరలా చేసుకోమని చెప్పండి ఎవరు వద్దన్నారు నేను వద్దన్నా ఎవరు రావాలి అదే వారణాసి గారు అదే జీరో బడ్జెట్ రావద్దు ఎదుగుదల ఎట్లా రావద్దు మీరు తీయకండి సార్ తీయద్దని మీరు ఎవరు చెప్పడానికి ఎవరు ఆర్టిస్ట్లను బిజినెస్ చేసుకుంటా మీరు ఇవి అన్ని సంపాదించుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ అనేది ఆర్టిస్ట్ లేదు మీకు ఆర్టిస్ట్ లేదు మీకు లేరు కదా సినిమా ఇండస్ట్రీ అనేది బిజినెస్ సార్ ఆర్టిస్ట్ లేదు మీ సినిమా ఎక్కడ చెప్తున్నా కదా మీ సెటప్ ఎందుకు రావద్దు నీకు నచ్చలేదు రాకు వచ్చిన వాడికి చెప్పడానికి మీరు ఎవరు నేను చేస్తే చెప్పండి మీరు ఎవరు చెప్పడానికి నేను చెప్తాను ఆర్టిస్ట్లను చెప్తా వినండి రైట్ ఇంట్రెస్ట్ మీరు లోపరుచుకుంటున్నారు మీరు మోసం అని చెబితే లీగల్ అథారిటీస్ 100 ఉన్నాయి కేసు ఫైల్ చేయండి నా మీద ఏది కేసు ఫైల్ చేయండి మీరు ఒకటే ఒకటే ఫైనల్ మీ మనసాక్షికి చాలండి కేసు ఎందుకు మీ మనసాక్షి చేతి పెట్టుకొని చెప్పండి ఒక ఆర్టిస్ట్ కి యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ని లోపరుచుకొని మీరు సినిమాలు చేస్తున్నారు అరే ఒక ఆర్టిస్ట్ గానీ ఒక టెక్నీషియన్ గానీ ప్యాషన్ ఉంటే నువ్వు అవకాశం ఇస్తావు చెప్పు ప్యాషన్ కెమెరాకి లేదా నువ్వు అవకాశం ఇస్తావా అదే ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి నువ్వు సినిమా చేసి అవకాశం ఇస్తావా మీరు అనేది ఏంటి నేను ఇయ్యలేకనే కదా నేను చేయలేదు మీరు జీరో బడ్జెట్ అని చెప్పారు కాబట్టి
వాళ్ళ పేర్లు చెప్పి ఆర్టిస్టుల పేర్లు సినిమా పేరు చెప్పి కెమెరాలు సంపాదించుకున్నారు సెటప్ సంపాదించుకున్నారు లాస్ట్ కి చేతులు ఎత్తేసి ఆర్టిస్టులకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నాను ముసుగు పెట్టేసి వదిలేశారు రైట్ రెండో గ్రాడ్ రమ్మని చెప్పు క్యారెక్టర్ చేసుకోమని చెప్పి ఎవరో అన్నారు మళ్ళీ అదే సత్య కట్టుకొని రావాలి కదా వారణాసి అంతే కదా అంతే కదా మీకు మాత్రం జీవితాంతం చేయడానికి కెమెరాలు సంపాదించుకున్నారు ఒకటి డెవలప్ అయ్యే ప్రాసెస్ లో జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఎలాగో ప్రాజెక్టులు అవుతుంటాయి బడ్జెట్ మూవీలు వస్తాయి అన్ని ప్లాన్ చేసి దేన్ రూల్స్ దానివే అవి అంతే తప్ప ఇది మాత్రం అన్యాయం అండి ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్ అన్యాయం రావద్దు అని చెప్పు ఎవరు అంటున్నారు ఆర్టిస్ట్ అని పేరు ఎందుకు పెట్టుకున్నారు ఏది కావాలని ప్యాషన్ తో ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్ నా దగ్గరకు వస్తారు కండిషన్స్ నచ్చిన వాళ్ళు వస్తారు ఇక్కడ పెట్టండి పోతే రావదని చెప్తున్నాను టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టండి మీ పేరు చెప్పు నేను బతుకుతున్నాను పెట్టండి ఎందుకు పెడతాను అది అదే కదా చెప్తున్నాను నేను ఒక ప్లాట్ఫామ్ ఇది నచ్చితే రండి లేకపోతే తెలుగులోనే చెప్పేది మీకు సూర్య గారు సినిమా చెప్పేది సినిమా అంటే ఏంటిది చెప్పండి మీరు చెప్పండి తెలియదు మరి సినిమా అంటే ఏంటిది ఒక రైటర్ కావాలనా అవును ఒక ఆర్టిస్ట్ కావాలనా అవును వాళ్ళు సెట్ అయితేనే మీరు కెమెరా వరకు వెళ్తారు అవును వాళ్ళు సెట్ కాకుండా వెళ్ళారు కదా ఎందుకు నాకు అవుతారు నేను అనేది నాకు అవుతారు మీకు అవుతారు కదా ఆర్టిస్ట్ అయితేనే కెమెరా వరకు వెళ్తారు కదా అవుతారు నాకు అదేనండి అయితేనే కదా కెమెరా వరకు వెళ్ళేది అట్లే ఉంది ఆర్టిస్ట్ కెమెరా ఏం చేసుకుంటారు నా దగ్గర ఉన్న ఆర్టిస్టులు టెక్నీషియన్ నాతో ఎప్పుడు వర్క్ చేస్తారు నా ప్రాజెక్ట్లు ఆగవు మీ టెక్నీషియన్స్ ఉన్నా కెమెరా ఉన్నా ఆర్టిస్ట్ లేని సినిమా ఉండదు ఆఫ్ కోర్స్ నేను అదే చెప్తున్నాను మీకు ఆర్టిస్ట్ రెడీ అయితేనే మన డేట్స్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం అవును అవునా కదా మీరు అలాంటి వాళ్ళకు రూపాయి లేకుండా నేను చెప్తున్నా తెలుగులోనా మీకు ఇంగ్లీష్ ఏంటి నేను ఇవ్వననే చెప్తున్నాను నేను మీరు ఇయ్యననే అదే ఏంటిదంటే చూపు ఆర్టిస్ట్ అంటే ఎట్లయినా వస్తాడు ఇవ్వను అనేది చిన్న చూపా ఎస్ ఇవ్వను అనేది చిన్న చూపా ఎస్ అది మీ వర్షన్ అది నా వర్షన్ కదా ఆర్టిస్ట్ చిన్న చూపుగా మీరు అనుకుంటున్నారు కదా మీరు ఒక సినిమా చేయొచ్చు కదా కెమెరాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి సెటప్ ఉంది ఎందుకు చేయట్లేదు ఆర్టిస్ట్ ఇచ్చే డబ్బు అంత రెమ్యునేషన్ లేదు కాబట్టి మాటలు మాట్లాడదు మా దగ్గర కడుపు కొట్టే బాధ్యత మేము చెయ్యము ఆర్టిస్ట్ రూపాయి హృదయం చలి చాలా క్లారిటీగా నేను ఇలాగే చేస్తాను ఏది ఇలాగే ఉంటుంది నా జర్నీ నేను ఒకటే చెప్తున్నానండి ఇలాంటి చేసే బాధలు మీరు చెయ్యకుండా ఊరుకోవడం బెస్ట్ ఇట్లా మీరు ఎన్టీఆర్ చేశారు మీరు ఐ రైట్ 86 ఎన్ని డేస్ చేశారు మీరు షూటింగ్ షెడ్యూల్ చెప్పండి షూట్ చేసిన డీటెయిల్స్ కూడా మీకు తెలియట్లేదు చెప్పండి మీరేమో మాట్లాడుతున్నారు సరే చెప్పండి ఎన్ని డేస్ చేశారు 38 వర్కింగ్ డేస్ 38 వర్కింగ్ డేస్ 38 లో వాడు ఉదయం చల్లి సాయంత్రం వరకు షూటింగ్ చేస్తే వాడికి కనీసం భోజనం పెట్టకుండా సరే జీరో బడ్జెట్ అన్నారు కాబట్టి నేను హ్యాపీ ఫీల్ అవుతాను అక్కడ ఆపండి సో భోజనం పెట్టకుండా అనే విషయం పక్కన పెట్టండి ఓకే అక్కడ జరిగేది ఏంటి అంటే ఈజీ సినిమాలో సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఉంటాయి ఇంక్లూడింగ్ నాతో పాటు బాక్సెస్ తెచ్చుకుంటాం సినిమా ఇండస్ట్రీలో నేను కూడా బాధలు పడ్డాను సార్ ఆకలి బాధలు నేను కూడా పడ్డాను సో ఆ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆకలితో ఉన్న వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి ఇద్దరు ముగ్గురికి అడిషనల్గా తెస్తూ ఉంటాం మేము అందరం మేము షూటింగ్కి వెళ్ళేటప్పుడు వనభోజనం లాగా ఉంటుంది ఆకలితో పెట్టడం ఎప్పుడూ ఉండదు సార్ చాలా క్లారిటీ మాకు తెలుస్తుంటుంది సార్ ఎందుకంటే ఆకలితో ఉన్నాడా లేదా క్లారిటీ తెలుస్తూ ఉంటుంది అంత సరదాగా అంత కంఫర్టబుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ షూట్ చేసుకుంటూ వస్తుంటాం మేము కొందరికి బైకులు కూడా ఉండవు వాళ్ళకి ఏం చేస్తారంటే వేరే వాళ్ళ బైక్స్ ఉంటాయి దాంట్లో షేర్ చేసుకోండి అని చెప్పేసి అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అంత కంఫర్టబుల్గా ఉంటుంది అఫ్ కోర్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మైనస్ ఉండొచ్చు ఏ పని చేసినా కూడా ఇలాంటిది ఏంటంటే ఎవరు చేయలేని పని ఒకటి చేసినప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయి కామన్ థింగ్ అవి విమర్శలు కాదండి విమర్శలే అవి మీరు నేను ఆర్జీవి గారు చెప్పారు జీరో బడ్జెట్ మూవీలో అంటే నేను అవును నిజమే కావచ్చు నేను నిజమే పాపం ఇంత స్ట్రగుల్ అయ్యాను అంతే ఎక్కడ మీరు ఆర్జీవి గారి పేరు చెప్పని పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఆర్జీవి గారు ఏదో చెప్పారు ఐడియా నేను రమ్మని చెప్పలేదు ఆయన పేరు వాడుకుంటారు కదా ఆయన ఎందుకు అరే